ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్థావరంలో ఓ ప్రయోగశాల వెలుగు చూసింది. భద్రతా బలగాలు అడవిలో కూంబింగ్ నిర్వహించగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ లో మహిళా నక్సల్ మృతి చెందగా ఒక ల్యాబొరేటరీని అక్కడ గుర్తించారు. ఆ ల్యాబ్ లో మైక్రోస్కోప్, నైట్రిక్ యాసిడ్, పరీక్ష నాళికలు, బీకర్లు, భౌతిక రసాయన శాస్త్ర పుస్తకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహిళా నక్సల్ మృతదేహాన్ని భారీ వర్షంలో ప్రతికూల పరిస్థితుల మధ్య భుజాలపై మోస్తూ జవాన్లు తీసుకువచ్చారు. ఛత్తీస్గఢ్లోని చోటబెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జవాన్లు ఆపరేషన్ మాన్సూన్లో భాగంగా దట్టమైన అడవిలో నక్సల్స్ ప్రాంతంపై దాడులు చేశారు. దాదాపు గంటపాటు భద్రతా బలగాలు నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. కాసేపటికి మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఘటనాస్థలిలో కాల్పుల్లో మృతి చెందిన ఒక మహిళా మావోయిస్టు మృతదేహం భద్రతా బలగాలకు లభించింది. దాంతో పాటు పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. వాతావరణం ప్రతికూలంగా మారి ఎడతెగని వర్షం పడటంతో ఆ దట్టమైన అడవిలో సైనికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహిళా మావోయిస్టు మృతదేహాన్ని భుజాలపై మోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో జవాన్లు నడక సాగించారు. నక్సల్స్పై జరిపిన ఆపరేషన్ ఆలస్యమవడం, ఘటనాస్థలం దట్టమైన అడవిలో ఉండటంతో తమతో తెచ్చుకున్న తాగునీరు జవాన్ల వద్ద అయిపోయింది. దీంతో వారు వర్షపు నీటినే ప్లాస్టిక్ పట్టాతో ఒడిసిపట్టి తమ బాటిళ్లలో సేకరించి దాహార్తిని తీర్చుకున్నారు. అంతకుముందు ఘటనాస్థలిలో భద్రతా బలగాల సోదాల్లో నక్సల్స్ నిర్మించుకున్న ఒక ల్యాబ్ వెలుగు చూసింది. ఆ ప్రయోగశాలను కూల్చివేసిన జవాన్లు అందులోని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మైక్రోస్కోప్, నైట్రిక్ యాసిడ్ తో పాటు పలు రసాయనాలు, పరీక్ష నాళికలు, బీకర్లు, భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.